పుష్ప మూవీలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ దేశం మొత్తం మోగిపోయింది కదా, తగ్గేదేలే. ఈ డైలాగ్కి సరిగ్గా సూట్ అయ్యే ఓ పెద్ద ఆయన గురించి ఇప్పుడు ఈ స్టోరీ. నెల్లూరు జిల్లా ఆత్మకూరు బై ఎలక్షన్స్ జరగబోతున్నాయని తెలుసు కదా. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు నియోజకవర్గానికి ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. మేకపాటి గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీకి దిగుతున్నారు. మిగిలిన పార్టీలు ఎవరు పోటీలో ఉంటారో ఎవరు ఉండరో ఇంకా స్పష్టత లేదు, కానీ ఇప్పుడు చర్చ అంతా జరుగుతుంది ఈసారి కొండయ్య నామినేషన్ వేస్తున్నారా లేదా అని. ఈ చర్చ ఇప్పుడు కాదు, నంద్యాలలో మన మాజీ ప్రధాని పివి నరసింహారావు పోటీ చేసినప్పుడు, పులివెందుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పోటీ చేసినప్పుడు, ఇలా ప్రత్యర్థి ఎంతటి బలవంతుడైనా ఓ బలహీనుడిలా కొండయ్య పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎలక్షన్ అన్నాక పోటీ చేసేవాళ్ళు కామనే కదా. ఇందులో ఏముంది గొప్ప అనుకుంటే, ఆయన పోటీ చేస్తున్నది 21వ సారి. ఏంటి షాక్ అయ్యారా? పంచాయతీ సర్పంచ్ నుంచి ఎంపీ స్థానం వరకు కొండయ్య పోటీకి కాదేది అనర్హం. నెల్లూరు జిల్లాలో రావులకొల్లు కొండయ్య అలియాస్ కుమ్మరి కొండయ్య అంటే ఎవరికి తెలియకపోవచ్చేమో, కానీ పాలిటిక్స్ బాగా ఫాలో అయ్యే వాళ్లకు ఎలక్షన్లో కొండయ్య బాగా పరిచయం. ప్రత్యర్థి ప్రధాని అభ్యర్థైనా ముఖ్యమంత్రి అభ్యర్థైనా డోంట్ కేర్ అంటారు కొండయ్య. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు ఉన్నా కూడా నామినేషన్ కోసం డబ్బులు సిద్ధం చేసుకుని అక్కడికి వెళ్ళి నామినేషన్ వేయడం కొండయ్యకు అలవాటు. అలా ఇప్పటివరకు పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల దాకా 20 సార్లు పోటీకి నామినేషన్ వేసిన రికార్డు కొండయ్యది. నేను 80 ఏళ్ళు మళ్ళాని కూడిన కొండగుర్తు. నాకు అప్పుడు ఓట్లు కూడా బాగానే వచ్చింది. తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే ఆత్మూరు ఎమ్మెల్యేగా పోటీ చేసినా. అప్పుడు కూడా నాకు ఓట్లు ఒకసారి అట్లా వచ్చింది. నేను ఒంగోలు మీద 2 సార్లు ఎంపీగా పోటీ చేసినా. 2 సార్లు నెల్లూరు ఎంపీగా పోటీ చేసినా. ఒకసారి కొవ్వూరు ఎమ్మెల్యేగా పోటీ చేసినా. ఇరికో చైర్మన్గా పోటీ చేసినా ఒకసారి. అప్పుడు కూడా ఓట్లు వచ్చింది. జెడ్పీ 2 సార్లు పోయింది నెల్లూరు. అప్పుడు కూడా ఓట్లు వచ్చింది. ఆత్మ సర్పంచ్గా ఓట్లు చేయి 2 సార్లు పొడి చేసి అప్పుడు కూడా ఓట్లు వచ్చింది. నెమ్మరిగా మా 5 వారి నెమ్మరిగా 2 సార్లు నెమ్మరిగా పొడి అప్పుడు కూడా ఓట్లు వచ్చింది. వృత్తిరీత్యా కుండలు తయారు చేసి అమ్ముకుని వచ్చే కొద్దిపాటి ఆదాయంతో జీవనం సాగిస్తుంటారు కొండయ్య. నిరుపేదగా ఓ చిన్నపాటి ఇల్లుతో జీవితాన్ని నెట్టుకొస్తున్న కొండయ్యకు ఎన్నికల్లో నిలబడాలనే కోరిక మొదలైంది 1987లో. మొట్టమొదటిసారి ఆత్మకూరు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి తన ఎన్నికల ప్రయాణాన్ని మొదలుపెట్టారు కొండయ్య. అప్పటి నుంచి ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో మొత్తం 20 సార్లు నామినేషన్లు వేశారు. ప్రధానమంత్రి పివి నరసింహారావు పోయినాడు పోటీ చేయాలన్నాను. అక్కడ కర్నూలు అయినట్టు ఏంటి రావు, అక్కడ తెలుగు పార్టీకి ఏనీలేదు, చేయలేదు కాబట్టి ఇంకెవరిని ఏనీలేదు. ఆయన ప్రధానమంత్రి బాగా నియమం కావాలా పివి నరసింహారావు అని మొన్న కూడా 3 రోజుల క్రితం దాచి పెట్టి మళ్ళీ గౌరవం వదిలేశారు. ఎప్పుడు పోటీకి దిగినా కొండయ్య నినాదం ఒకటే, తన లాంటి పేదల సమస్యలను తీర్చేందుకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలి అని. ఎంతో కొంత పుచ్చుకుని నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశవాదుల్ని మనం చూసే ఉంటాం, కానీ కొండయ్య మాత్రం ప్రత్యేకం. ఎవరు ఎంత బతిమాలినా, ప్రలోభ పెట్టినా, ఆఖరుకు కిడ్నాపులు చేసినా కూడా నామినేషన్లు వేయడం మాత్రం ఆపలేదు. ఇంట్లో వ్యతిరేకం ఉండదు, వాళ్ళు ఏమి చేయమని చెప్పరు నాకు. నేను ఇంట్రెస్ట్గా వేసుకుని వస్తాను. వేసుకున్న తర్వాత వాళ్ళు తెలుస్తుంది. అంతకుముందు పెద్దగా తెల్లనిచ్చేది మనకెందుకు లేదు పోటీ అంటాం ఇంట్లో తెలుసు. అదే 18 నామినేషన్లు పోటీ చేసుకుంటాం. పోటీ చేయొచ్చు, చేయకపోవచ్చు, తప్పలేము. ఆ టైం బట్టి ఉంటుంది. ప్రస్తుతం పూరి గుడిసెలోనే కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు కొండయ్య. గతంలో తాను నామినేషన్లు వేసిన సందర్భంగా వచ్చిన పేపర్ కటింగ్స్ని ఇంకా భద్రంగా దాచుకుంటున్నారు. తన గురించి ఎవరైనా అడిగితే అవి తీసి చూపిస్తూ ఉంటారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తితో నామినేషన్ల సొమ్ము కోసం కొండయ్య ఆస్తులు కూడా అమ్ముకున్నారట. 6 ఎకరాల పొలం, జట్కా బండి కూడా ఎన్నికల నామినేషన్ల కోసమే అమ్ముకున్నాయని చెబుతారు ఆయన. గెలవటం ఓడటం తన చేతిలో లేదు, చేతిలో ఉన్నదల్లా రాజ్యాంగం తనకు కల్పించిన హక్కును సమర్థంగా ఉపయోగించుకోవటమే.